మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన స్టామినా చూపించారు. మన ఫీల్డ్లో మనమే కింగ్ అని తరచూ సన్నిహితులతో అనే చిరు సైరాతో యావత్ భారతదేశం సై సై అనే రేంజ్లో తన సత్తాను చూపించారు. సైరా నరసింహారెడ్డి మూవీతో మరోసారి తనకిష్టమైన సినిమాతో చిరంజీవి మళ్ళీ మెగా యాక్టింగ్కు తెరతీసి అందరితో ఔరా అనిపించారు. సైరా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగా బాస్ పాలిటిక్స్కు ఇక ప్యాకప్ చెప్పేసినట్లే అనేది ఫిలిం నగర్ టాక్. కోణిదెల శివశంకర వరప్రసాద్ ఈ పేరుతో మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన ఒక సామాన్యమైన వ్యక్తి చిరంజీవిగా మారి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్గా ఎదిగాడు. కష్టే ఫలి అని నమ్మే చిరంజీవి చిన్న చితక క్యారెక్టర్స్తో కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత విలన్గా సెకండ్ హీరోగా కొన్ని సినిమాలు చేసి తనదైన మేనరిజం అదిరిపోయే డ్యాన్స్లతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. ఏ ముహూర్తాన ఖైదీ రిలీజ్ అయిందో ఇక అంతే, చిరంజీవి టాప్ హీరోస్ లిస్టులోకి చేరిపోయారు. అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు సరికదా, అంచెలంచెలుగా ఎదిగి ఒకానొక సమయంలో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా రికార్డు సృష్టించారు. దేశవ్యాప్తంగా ప్రముఖ మ్యాగజైన్స్ అన్నీ బిగ్గర్ దాన్ బచ్చన్ అంటూ కవర్ స్టోరీస్గా ప్రచురించాయంటేనే చిరంజీవి ఏ రేంజ్కి దూసుకు వెళ్లారో అర్థమవుతోంది. అలాంటి చిరంజీవికి ఘరానా మొగుడు మూవీ బంపర్ హిట్ కొట్టడంతో ఎవరెస్ట్ అంత ఎత్తుకెదిగారు. ఇమేజ్ చట్రంలో ఇరుక్కున్న మెగాస్టార్ తర్వాత కొన్ని ఫ్లాపులు కూడా చెవి చూడక తప్పలేదు. అయితే 11 నెలల విరామం తీసుకొని కాస్త రూటు మార్చి బౌన్స్ బ్యాక్ అంటూ హిట్లర్తో హిట్ కొట్టి మళ్ళీ మెగాస్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు. ఇక ఇంద్ర ఠాగుర్ల తర్వాత చిరంజీవి మీద జనానికున్న అభిమానం ఆకాశపు అంచుల్ని తాకింది. ఇదే సమయంలో కొందరు రాజకీయ నాయకులు చిరంజీవిని జననేతగా మారాలంటూ పాలిటిక్స్ వైపు చిరు మనస్సుని మళ్లించే ప్రయత్నం చేశారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులేసే చిరు శంకర్ దాదా జిందాబాద్ మూవీ తర్వాత సినిమా లైఫ్కి ఇంటర్వెల్ ఇచ్చి 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చేశారు చిరు. అయితే ఎంత కష్టపడ్డా ఫైనల్ రిజల్ట్స్ హిట్ అవ్వడానికి ఇది సినిమా కాదు అనే విషయం తెలుసుకోవడానికి చిరంజీవికి ఎంతో కాలం పట్టలేదు. ప్రజారాజ్యం పార్టీ విఫలమవడం, తమ ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గి చిరు పార్టీని కాంగ్రెస్లో కలిపేయడం, పిమ్మట రాజ్యసభ ఎంపీగా కేంద్ర మంత్రిగా, ఇలా చిరంజీవి చక్కచక్క పొలిటీషియన్గా ఫాస్ట్ ట్రాక్ కోర్సును కంప్లీట్ చేసేశారు. ఫెయిల్యూర్ సినిమాకు కూడా నిర్మాతలకు కోట్లలో లాభాలు తెచ్చిపెట్టిన ఆయన స్టామినాకు రాజకీయాల్లో మాత్రం చిరుజీవిగానే మిగలడం మెగాస్టార్కు మింగుడు పడలేదు. కరెక్ట్గా అప్పుడే మళ్ళీ ఆన్స్క్రీన్ మీద చూడాలనే కోరిక ఫ్యాన్స్లో బలంగా ఉండటాన్ని గమనించిన చిరంజీవి 9 ఏళ్ల విరామం తర్వాత ముఖానికి రంగేసుకోవడానికి సై అనేశారు. ఖైదీ నెంబర్ 150 మూవీతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ జనం బ్రహ్మరథం పట్టిన తీరు అమోఘం. ఒక మామూలు స్టోరీతో వచ్చినా కూడా చిరంజీవిని ఆన్ స్క్రీన్ మీద చూడాలనే కోరికతో ఇటు ఫ్యాన్స్ అటు సామాన్య ప్రేక్షకులు సైతం జేజేలు కొట్టించి ఖైదీ నెంబర్ 150 మూవీ 200 కోట్లకు పైగా కలెక్షన్స్ కుంభవృష్టి కురిసేలా చేసింది. ఔరా ఇది కదా మన ఫీల్డ్ అని చిరంజీవికే అనిపించేలా ఓ రేంజ్లో కంబ్యాక్ మూవీగా అదరగొట్టింది మూవీ. ఇక అంతే, మళ్ళీ సినిమాలోకి వస్తే చిరంజీవిని ఎవరు చూస్తారు అన్న నోళ్లే వీరుడు సూర్యుడు అంటూ పొగుడుతూ చిరంజీవి ఫిలిం ఇంటర్వ్యూస్ కోసం క్యూ కట్టేశారు. విమర్శలను సైతం తనదైన డ్యాన్సులు మేనరిజమ్స్తో ఫిదా అయ్యేలా చేశారు మెగాస్టార్. స్వతహాగా సున్నిత మనస్కుడైన చిరంజీవి ఇక రాజకీయాలకు రామ్ రామ్ అంటూ
క్రమంగా దూరం జరిగారు. గత ఎన్నికల్లోనూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ పార్టీకి మెగాస్టార్ జై కొట్టలేదు. తమకు నచ్చిన ఫీల్డ్లో తనకిష్టమైన పని చేసుకోవడంలో ఉన్నంత ఆనందం మరెక్కడా లేదని చిరంజీవి గ్రహించారు. కంప్లీట్గా పాలిటిక్స్కు గుడ్ బై చెప్పేసిన చిరు స్వాతంత్ర సమర యోధుడిగా నటించాలనే తన చిరకాల కోరికను నెరవేర్చుకోవాలని ప్రతిజ్ఞ పూనారు. 12 ఏళ్ల క్రితం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తన వద్దకు వచ్చిన సబ్జెక్టును పక్కన పెట్టిన చిరంజీవి 2 ఏళ్ల క్రితం అన్ని హంగులతో పట్టాలెక్కించేందుకు సై సైరా అనేశారు. సైరా 2.5 ఏళ్ల సుదీర్ఘ తపస్సు. అయితే చిరంజీవి ఇమేజ్కి తగ్గట్లుగా మాస్ను ఉర్రూ తలుగించే స్టెప్స్ లేవు. ఆ టైపు సాంగ్స్ ఊసేలేదు. చిరు మార్క్ కామెడీ ఉండనే ఉండదు. మరి ఫ్యాన్స్ సంగతి ఏంటి? జనానికి ఈ మూవీ ఎక్కుద్దా? సబ్జెక్ట్లోనూ పెద్దగా కొత్తదనం ఉండదు, అంతా తెలిసిన స్టోరీనే. అయినా చిరంజీవికి సినిమాల్లో ఉన్న 40 ఏళ్ల అపార అనుభవంతో జనం నాడి ఇట్టే పట్టేశారు. తను ఏం చేస్తే జనానికి నచ్చుతుందో, సినిమాను జనరంజకంగా ఎలా తీర్చిదిద్దాలో, వాటికి ఉండాల్సిన ఎక్స్ట్రా డెకరేషన్స్ ఏంటో చిరంజీవికి బాగా తెలుసు. అందుకే మళ్ళీ తనయుడికే నిర్మాతగా ఛాన్స్ ఇస్తూ సైరా అంటూ తొడగొట్టేశారు. స్వాతంత్ర సమరయోధిని చరిత్ర యుద్ధ ఘట్టాలుంటాయి. భారీ తారాగణం అన్నిటిలోనూ 64 ఏళ్ల వయస్సులో ఈ క్యారెక్టర్ చేయగలరా? ఇది టాలీవుడ్లో వినిపించిన గుసగుసలు. ఇవేమీ చిరంజీవి చెవులకెక్కించుకోలేదు. కథను నమ్మారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి డెడికేషన్కు ముగ్ధుడయ్యారు. 2 ఏళ్లపాటు అహర్నిశలు కష్టపడి సినిమా పూర్తి చేశారు చిరు. అయితే ఇక్కడే చిరంజీవి రామ్ చరణ్ల ముందు చూపును మెచ్చుకోక తప్పదు. సుమారు 300 కోట్ల రూపాయలకు పైగా మెగా బడ్జెట్తో ఇలాంటి మూవీ తెరకెక్కించాలంటే తెగింపు, ధైర్యం కావాలి. అయితే మొండిగా సినిమాను చుట్టేయలేదు. స్ట్రాటజికల్గా ఒక్కో అడుగు ప్లాన్ చేశారు. దక్షిణ భారతదేశంలో లీడ్లో ఉన్న స్టార్స్ అందరినీ తమ టీంలో భాగస్వాములం చేశారు. తద్వారా మార్కెట్ పరిధిని పెంచుకున్నారు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ను ఒప్పించి అటు నార్త్ను ఇటు సౌత్ను తమ సినిమా వైపు తిప్పుకునేలా చేసేశారు. ఇది కదా మెగా స్ట్రాటజీ అంటే. ఏదో గెస్ట్ అపీరియన్స్లా కాకుండా ప్రతి క్యారెక్టర్కి ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడ్డ సురేందర్ రెడ్డి అండ్ టీమ్ సైరాను బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా తీర్చిదిద్దారు. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ సూపర్ రివ్యూస్, మెగా కలెక్షన్స్తో సైరా జనంతో ఔరా అనిపించే రేంజ్లో సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీతో చిరంజీవి సినిమా రంగంలో తనకున్న పట్టుని మరోసారి చాటుకున్నారు. రాజకీయాల్లోకి రాక మునుపు అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్న చిరంజీవి అజాత శత్రువుగా, అందరివాడిగా పేరు సంపాదించారు. తనకి బొత్తిగా అనుభవం లేని రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో అవమానాలు సైతం ఎదుర్కొన్నారు. అయితే పాలిటిక్స్కు ప్యాకప్ చెప్పేసి మళ్ళీ మేకప్ వేసుకొని సెల్యులాయిడ్ పై మెరిసిన తీరుకు జనం జేజేలు పలుకుతున్నారు. దీంతో చిరంజీవి వరుసగా సినిమాలు చేసేందుకు సై అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి కొత్త మూవీస్ చకచక పట్టాలెక్కిచ్చేస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్లో ఓ మూవీకి కొబ్బరికాయ కొట్టిన చిరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తోనూ ఓ మూవీకి ఓకే చెప్పేశారు. ఇది కదా మాకు కన్నుల పండగ అంటూ మెగా ఫ్యాన్స్ తమకు చిరు ఇస్తున్న మెగా ట్రీట్కు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. డైనమిక్ హీరో, సుప్రీం హీరో, మెగాస్టార్ వంటి ఫ్యాన్స్ ఇచ్చిన బిరుదులే కాకుండా బెస్ట్ హీరోగా ఎన్నో అవార్డులు, రివార్డులతో పాటు డాక్టరేట్, పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను చిరంజీవి చెంతకు వచ్చి వాలేలా చేసింది కూడా సినిమాయే. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ను పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవిగా నిలబెట్టింది ఆ సినిమాయే. అందుకే చిరంజీవి దీన్ని త్రికర్ణ శుద్ధిగా నమ్ముతారు. తెలుగు కళామ్మ తల్లి ముద్దుబిడ్డగా గర్విస్తారు కూడా. తనదైన తన ఫీల్డ్లోకి మళ్ళీ వచ్చి బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కుర్ర హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నారు మెగాస్టార్.
ఇష్టమైన పని ఎంత కష్టమైనా సరే విజయ తీరాలకు చేర్చవచ్చు అనడానికి బెస్ట్ లివింగ్ ఎగ్జాంపుల్ మెగాస్టార్. ఎస్, ఇది కదా మన ఫీల్డ్ అంటూ చిరంజీవి మెగా విశ్వరూపాన్ని చూపిన వేళ ఇటు మెగా ఫ్యాన్స్ అటు తెలుగు సినిమా అభిమానులు జై చిరంజీవి అంటూ జేజేలు పలుకుతున్నారు. ఎస్, దట్ ఈజ్ చిరంజీవి. హీఈస్ ద లాస్ట్ మెగాస్టార్ ఆఫ్ తెలుగు సినిమా. నోబడీ కెన్ రీచ్ హిమ్.